నమస్తే. చెలో గాంధీ భవన్ కు పిలుపునిచ్చారు తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు చెరకు సుధాకర్. సో ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. సుధాకర్ గారు, సుధాకర్ గారు, మీ ఆడియో క్లియర్ గా ఉంది. సుధాకర్ గారు చెప్పండి, ఏంటి పరిస్థితి హాస్పిటల్ దగ్గర? హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు రాజారావు గారితో మాట్లాడాము. ఇన్ ప్రిన్సిపల్ మేము ఎవరిని రాణించలేము సార్ అన్నారు. మనం డిమాండ్ చేసినాము. ఇక్కడ లోపల ఆల్రెడీ జూనియర్ డాక్టర్ స్ట్రైక్ నడుస్తా ఉన్నది. జూనియర్ డాక్టర్ స్ట్రైక్ ఎందుకు నడుస్తున్నది అంటే చాలా స్పష్టం. ఇక్కడ రోగులు ఏదో దాడి చేసి ప్రచారం చేస్తారు. దానికంటే కూడా ముఖ్యమైనది కంటిన్యూస్ గా డ్యూటీ చేసేసి ఎక్స్పోజర్, కోవిడ్ ఎక్స్పోజర్ ఉందనే ఒక ప్రధానమైనటువంటి ఆరోపణలతో వాళ్ళు చేస్తున్నారు. 4 కోట్ల మంది ప్రజలకు ఒక్క హాస్పిటల్ ఉండడం ఏందని చెప్పి ఒక డిమాండ్ కూడా ఉన్నది. ఇవన్నీ దృష్ట్యా పెట్టుకొని రాజేందర్ గారికి ఇంకా కేసీఆర్ గారు పట్టించుకోవట్లేదు కాబట్టి నేను ముందు తుడుకులాడతా అంటే కుదరదు. శాస్త్రీయత లేదు అనేటువంటి మాట కూడా మానవేయాలి. ఏమి వినబడుతుంది చెప్పండి. టెస్టులు చేయమని, టెస్టులు చేయమంటే టెస్టులు చేయము, శవాల పరీక్ష చేయమంటే అశాస్త్రీయత అనే మాటలు పనిచేయాలి. ఎందుకంటే యాగాలు చేయడానికి 1 కోటి రూపాయలు గుమ్మరించేటువంటి ప్రభుత్వం ఇది. సెక్రటరీ వాస్తు ప్రకారం లేదని చెప్పి అశాస్త్రీయంగా రేపు సెక్రటరీ కొడుకున్నటువంటి ఈ ప్రభుత్వం పిచ్చి మాటలు మానివేసి ఎంటైర్ గాంధీ హాస్పిటల్ ని మొత్తాన్ని కూడా సీసీ ఫుటేజ్ కింద ప్రతి 2 గంటలకు ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తూ ప్రతి వార్డు ప్రతి పేషెంట్ కూడా బయట మేజర్ కెమెరాస్ అవుట్పుట్ ఇచ్చేసేసి ప్రతి క్షణం వాళ్ళ అటెండర్స్ చూస్తున్నటువంటి వాతావరణం క్రియేట్ చేయాలి. చాలా భయాలు ఉన్నాయి ఎందుకంటే లోపల ఏం జరగడం లేదని. రాజేందర్ గారికి అర్థమవుతుందో లేదో కానీ ఇవాళ కనుక ప్రజలకు విశ్వాసం పోతే భవిష్యత్తులో కూడా ఎవడు గాంధీ హాస్పిటల్ రాడు. ప్రొఫెషనల్ నమ్మరు, కార్పొరేట్ కు బలయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకోసమని ఇవాళ ప్రజారోగ్యాన్ని పరీక్షించుకోవాలంటే ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా వైద్యం చేసే బాధ్యతలని డిఎంఈ రమేష్ రెడ్డి గారికి, అదేవిధంగా రాజారాం గారు చెప్పినాను, హెల్త్ మినిస్టర్ గారు వారి ద్వారా విషయం ఏంటో అని చెప్పేసి భావిస్తామన్నా. జూనియర్ డాక్టర్ల సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలని, రక్షణ పెంచాలని, అదేవిధంగా పేషెంట్ కూడా ఈ కష్టకాలంలో డాక్టర్లు అనేకమైన పరిమితుల మధ్యన వైద్యం చేస్తున్నారు కనుక వారికి సహకరించాలి. దాడులు చేయవద్దు. తర్వాత పాలకుల మాటలు వినొద్దు. పాలకులు ఆల్రెడీ చేతులు ఎత్తేసిండ్రు, మా వల్ల కాదు. మాకు దేశంలో చాలా రకరకాల పనుల్లో చాలా బిజీలా ఉన్నాము. మేము దేశాన్ని దోచుకోవడానికి చెప్పే వాతావరణంలో ఉన్న సందర్భంలో మనకు మనమే కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా లాక్డౌన్ లో ఏదైతే ఉన్నదో మన స్వీయ నియంత్రణ ద్వారా మనకు మనంగా మినిమం ఆ భౌతిక డిస్టెన్స్ దాన్ని ఫాలో చేయాలి. మనము ఖచ్చితంగా మాస్క్లు అనుకోని మిగతా అంశాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. హాస్పిటల్ లోపల పేషెంట్ల పరిస్థితి ఏంటి ఏమైనా తెలుసుకున్నారా మీరు? చెప్తున్నాను కదా, నేను ఇప్పుడే చూశాను నమస్తే తెలంగాణలో పేపర్ లో వచ్చిన పేపర్ క్లిప్పింగ్ ఇవాళ పరిశీలిస్తే ఒక్కో పేషెంట్ మీద 350,000 రూపాయలు మేము ఖర్చు పెడుతున్నామని అన్నారు. మీకు అక్కడ పరిస్థితులు చూస్తుంటే ఒక్కో పేషెంట్ మీద అంత ఖర్చు పెడుతున్నారా? ఇప్పుడు ప్రభుత్వానికి లెక్కలు చెప్పేసి దగ్గర దగ్గర మన రాష్ట్రంలో 10-12 వేల కోట్ల రూపాయల డొనేషన్స్ వస్తున్నాయి. ఇప్పటిదాకా దేనికి పెట్టిన కూడా వాళ్ళు చెప్పలే. అందుకోసమని 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం అనేది పట్టి బోగస్ అది. ఐసీయూలో అడ్మిట్ అయినటువంటి వాళ్ళ కోసం అయినటువంటి ఖర్చు ఉంటే ఉండవచ్చింది, కానీ జనరల్ పేషెంట్ మీద పెట్టినటువంటి ఖర్చు ఉండదు. ఐసోలేషన్ లో ఐసీయూ అరౌండ్ చెప్పండి, ఐసీయూలో ఐసీయూలో అడ్మిషన్స్ కోసం కొంత ఎక్స్పెండిచర్ ఉంటే ఉండవచ్చును, కానీ సహజంగానే మనం తెలుగు విషయం ఏమి లేదు కాదు. ప్రభుత్వాలు ఎస్కలేషన్ చూపెడతాయి. 3 లక్షలు 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేది ఉండుంటే వెంటిలేటర్లు వీణ్ ఆఫ్ చేయలేక వచ్చిన పరిస్థితి ఉంటుంది. జర్నలిస్ట్ మనోజ్ ఎందుకపోతాడు? అందుకోసమని ఇది కాదు చర్చ. ఇప్పుడు నేను పైసల గురించి మాట్లాడడం కంటే కూడా ట్రాన్స్పరెన్సీ పెంచమని చెప్తున్నా నేను. ఇన్సైడ్ లోపల పేషెంట్ యొక్క సర్వీస్ ఎట్లంటున్నాయో బయట ప్రపంచానికి లైవ్ లో ఉంటామని చెప్పి చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీడియా ఆందోళనలో ఉంది, ఎందుకంటే జర్నలిస్ట్ కూడా చచ్చిపోతున్నారు, చివరకు పోలీస్ ఆఫీసర్లు కూడా చచ్చిపోతున్నారు. ఇంత బందోబస్తు చేసినట్టు పోలీస్ ఆఫీసర్ కూడా చచ్చిపోతున్నారు, జర్నలిస్ట్ చచ్చిపోతున్నారు, ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటి ఒక స్టాఫ్ కూడా చనిపోయినారు, ఇవాళ ఒక ఎమ్మెల్యే చనిపోయినారు. ఇట్స్ ఎ సీరియస్ సిచ్యువేషన్. అందుకోసమే పబ్లిక్ డొమైన్ లో ఉంచమంటున్నా నేను. వాట్ ఎవర్ ద విజువల్స్ ఇన్ ద గాంధీ హాస్పిటల్, లెట్ ఇట్ బి ఇన్ ద పబ్లిక్ డొమైన్. ఎందుకంటే అది పబ్లిక్ ఇష్యూనే కదా, అది నా ప్రధానమైన డిమాండ్. హెల్త్ బులెటిన్ ఓడో సెలబ్రిటీ కోసం, సన్నాసుల కోసం గంట గంటకు మినిస్టర్లు వచ్చి రిలీజ్ చేస్తారు. 1000 మంది ప్రజల జీవితాలతో ఈ కష్టమవుతున్న తరుణంలో కూడా ఎందుకు బయటికి రారు, ఎందుకు
హెల్త్ బులెటిన్ వాళ్ళు రిలీజ్ చేయాలని అడుగుతామన్నా. ఒక క్వశ్చన్, నిన్న నిన్న మంత్రి ఈటల రాజేందర్ వచ్చారు, జూనియర్ డాక్టర్లతో సమావేశం అయ్యారు, ఎందుకు అక్కడ సమస్య పరిష్కారం కాలేదు? ఇంత పీక్ సిచ్యువేషన్ లో ఇమీడియట్ గా ఒక మంత్రి మాట్లాడంటే సమస్య పరిష్కారం కావాలి, ఎందుకు పరిష్కారం కాలేదు? సమయకు వాళ్ళు ముందుకెళ్తున్నారు. మీకు ఒక విషయం అర్థం కావాలి, ఈటల రాజేందర్ వస్తే మేము మాట్లాడము, మేము ముఖ్యమంత్రి వస్తే మేము మాట్లాడతాము అనేటువంటి పరిస్థితి ఎందుకుంది అంటే, ఈటల రాజేందర్ గారు పాపం వారికి ఆయన ప్రేమ ఉన్నా కూడా వాళ్ళు ఏమి చేయలేరు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ కేటీఆర్ తప్ప ఎవరు చెప్పడం ఏ పని కాదన్నటువంటి ఒక దరిద్రమైన వాతావరణం ఉన్నది ఈ రాష్ట్రంలో. దానికి కేసీఆర్ సిగ్గుపడాలి అని మేము చెప్పడానికి కూడా ఏం లేదు దాంట్లో. అందుకని త్వరలోపలి మాకు వస్తే నేను ఆశిస్తామన్నా. సో ప్రజలకు ఏం అప్పీల్ చేయదలుచుకున్నారు ఈ టైంలో? ప్రజలకు ఏం అప్పీల్ చేస్తున్నారు? ప్రజలకు ఒక్కటే సింగిల్ అప్పీల్ ఏమిటంటే, మనము ఖచ్చితంగా భౌతికమైనటువంటి డిస్టెన్స్ పాటిస్తూనే ప్రజారోగ్యం కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. ఇంకా మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలలో కూడా పెద్ద ఎత్తున కోవిడ్ నివారణ కోసం చర్యలు తీసుకోవాలి, హాస్పిటల్ ఓపెన్ కావాలి, సూపర్ స్పెషాలిటీ సర్వీసులు పెంచాలని చెప్పి వారందరినీ కోరుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్.